మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ 8వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల గురించి అందరికీ ఆ బెంగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగం గురించి, తెలంగాణ సినిమా రంగం గురించి మనం చేస్తున్న పోరాటం కానీ, ఆ అస్తిత్వం కోసం మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎప్పుడు మరవలేంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్లో ఈ సందర్భానికి సంబంధించినంతవరకు మా ప్రస్తుత కమిటీకి ఒక చిన్న సలహా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ఎంత చులాగ్గా మాట్లాడారో, ఎంత చులకనగా మాట్లాడారో, అలాగే తెలంగాణ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికీ అదే వ్యవహారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. మన మా అసోసియేషన్ కి ఒక భవనం ఉండాలని మన అందరి కల. ఆ కల త్వరలో నిజంగా పోతుంది. నేను స్వయంగా వెళ్ళి ఒక 3 స్థలాలని చూడడం జరిగింది. వాటిలో ఏది బెస్ట్ మనకనేది మనందరం కూర్చొని డిసైడ్ చేద్దాం. ఇప్పుడు నన్ను అడిగితే నాకు అది ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సో నా ఆయన ప్రణాళిక చెప్పారు, నా ప్రణాళిక చెప్తాను. మెంబర్స్ ఇవన్నిటికన్నా మా భవనం ముఖ్యమంటే ఆయన్నే గెలిపిస్తారేమో. కనుక ఇది 8 అయిపోయినాయి. 2024 జూన్ 2 కల్లా స్వతంత్రంగా మా భవనం ఏదైతే కడతా ఉన్నదో కట్టండి. దానికి మా తెలంగాణ అని నామకరణం చేయాలి. అలాగే అక్కడ ముఖ్యంగా 3 విగ్రహాలు, పైడి జయరాజువి, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారివి, కాంతారావు గారి విగ్రహాలు తప్పనిసరిగా పెట్టాలి. అవి పెట్టకుండా భవనం ఇనాగ్రేట్ చేసే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. మన టికెట్ల విషయంలో జరిగిన గొడవలు తెలుసు, ఆ రియలైజేషన్ తెలుసు. అందుచేత 2 రాష్ట్రాలకి మనకి 2 అవిభాజ్యమైన ఇండస్ట్రీస్ ఉండాలి, ఆ వింగ్స్ ఉండాలి, ఆ విభాగాలు ఉండాయి. మన మే 1కి సంబంధించినంత వరకు కూడా, తెలుగు పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆ పండగ, ఆ కార్మికుల పండగ కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితం అయిపోయింది. అది మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూసారో లేదో తెలియదు, కానీ ఇక నుంచి తెలంగాణకి సంబంధించి మాత్రం ఈ వివక్ష కుదరదు. అది మా బిల్డింగ్ తోటే మొదలవుతుంది. దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాలని రిక్వెస్ట్. అలాగే తెలంగాణ సినిమాలు తీస్తున్న చాలామంది ఆంధ్ర ప్రొడ్యూసర్లకు కూడా నా కృతజ్ఞతలు. మీరు లేకపోతే తెలంగాణ సినిమా బతికి బట్ట కట్టడం కూడా ఇబ్బంది అనే పరిస్థితుల్లో మీరు తెలంగాణ సినిమాని ఆదుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.